Hi friends, welcome back to our channel. పురాణాల ప్రకారం కలియుగం ముఖింపులో భగవంతుడు కల్కి అవతారం ఉండబోతున్నాడు కానీ కలియుగంలో విష్ణువు కల్కి అవతారంలో ఒంటరిగా రాడట అతనితో పాటు గణేష్ను అవతారం కూడా ఉంటుంది దేవదత్తుడు అనే గుర్రాన్ని ఎక్కి కల్కి పాపాలను నశించినట్లే గణేష్డు నీలి గుర్రంపై స్వారీ చేస్తూ పాపాలను నాశనం చేస్తాడు దాంతో స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమవుతుంది గణేషుడి ఈ అవతారం గణేష్ పురాణంలో వివరంగా వివరించబడింది ఈ పురాణంలో కలియుగం చివరిలో గణేషుడు నాలుగు చేతులతో అవతరిస్తాడని శివుడు పార్వతితో చెప్పాడు మరి ఆ కలియుగ గణేష్ని రూపురేఖలు నామాలేంటో నేడు తెలుసుకుందాం అంతకుముందు కామెంట్లో జై గణేష్ అని కామెంట్ చేయండి గణేషుడికి సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి శివ విష్ణువుల అవతారాలు ఉన్నట్లే గణేషుడి అవతారాలు చాలా ఉన్నాయి ఒక్కో యుగంలో ఒక్కో అవతారం ఎత్తిన ఆది దేవుడు గణపతి గణేష్జీ ఏ యుగంలో ఏ అవతారం తీసుకున్నాడో చూసినట్లయితే ముందుగా వినాయకునికి ఉన్న పన్నెండు ప్రధాన పేర్లు చూద్దాం సుముఖ్ ఏకదంత కపిల్ గజకర్ణకుడు లంబోదర్ వికట విఘ్ననాశక వినాయక ధూమ్రకేతు గణాధ్యక్ష బాలచంద్ర మరియు గజాననుడు వారి ఒక్కో పేరు వెనుక ఒక్కో కథ ఉంటుంది ఒకటి సత్యయుగం గణేషుడు సింహంపై స్వారీ చేస్తూ సత్యయుగంలో కనిపించాడు శ్రీ అవతార మహోత్కట్ వినాయకుని పేరుతో జన్మించాడని చెబుతారు ఈ అవతారంలో గణపతి దేవాంతక్ మరియు నరాంతక్ అనే రాక్షసులను సంహరించి మతాన్ని స్థాపించాడు ఈ యుగంలో గణేషుడి వాహనం సింహం ఆ పది చేతులు దేదీప్య అనుగ్రహించే వారుగా ఉంటుంది రెండు త్రేతాయుగం త్రేతాయుగంలో వినాయకుడు నెమలిపై దర్శనం ఇచ్చాడు త్రేతాయుగంలో భాద్రపద శుక్ల చతుర్థి రోజున ఉమగర్భం నుండి గణపతి జన్మించాడు గణేషుడు అనే పేరు పెట్టారు త్రేతాయుగంలో అతని వాహనం నెమలి వర్ణన తెలుపు మరియు మూడు లోకాలలోను అతను మధురేశ్వరుడు మరియు ఆరు చేతులు కలిగి ఉన్నాడు ఈ అవతారంలో గణపతి సింధు అనే రాక్షసుని నాశనం చేసి బ్రహ్మదేవుని కుమార్తెలు సిద్ధి మరియు రిద్ధిని వివాహం చేసుకున్నాడు మూడు ద్వాపర యుగం ద్వాపర యుగంలో గణేషుడు ఎలుకపై కనిపించాడు ద్వాపర యుగంలో అతని రంగు ఎర్రగా ఉంటుంది అతను నాలుగు చేతులు కలిగి మూషిక వాహనం మరియు గజాననుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ద్వాపర యుగంలో గణపతి మల్లీ పార్వతి గర్భం నుండి జన్మించాడు మరియు గణేషుడు అని పిలువబడ్డాడు కానీ గణేషుడు జన్ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్వతి అతన్ని అడవిలో వదిలేసింది అక్కడ పరాశర ముని అతన్ని పెంచాడు ఈ అవతారంలో గణేషుడు సింధురాసురుడిని సంహరించాడు మరియు అతని కేంద్రంగా ఉన్న అనేక మంది రాజులు మరియు వీరులను విడిపించాడు ఈ అవతారంలో గణేషుడు తన భక్తుడైన వరేణ్యకు గణేష్ గీత రూపంలో తత్వాన్ని బోధించాడు ఇక నాలుగవది ఈ కలికాలంలో రాబోయే అవతారం ఈ అవతారంలో వినాయకుని పేరు ధూమ్రవర్ణ మరియు శూర్పకర్ణ దేవుని చేతిలో ముల్లులతో ఒక ఆయుధం ఉంటుంది అతని ఆదేశం మేరకు గణేశుడు సైనికులను ఆయుధాలను ఉత్పత్తి చేస్తాడు పాపాత్ములకు మనోధైర్యం పెరగడం మత పిచ్చి కాముపిచ్చి స్వార్థం వల్ల గణపతి కళ్ళు కోపంతో నిండిపోతాయి పాపులను నాశనం చేయడానికి శూర్పకర్ణ తన కళ్ళ నుండి అగ్నివర్షం కురిపిస్తాడు పాపులను నాశనం చేసిన తర్వాత గణేషుడు కోపం తగ్గినప్పుడు హర్మాన్కి భయపడి పర్వత గుహలలో దాగి ఉన్న సాధువులను గణేషుడు అనుగ్రహిస్తాడు వారి చేతుల్లో మత పునరుద్ధరణ పనిని అప్పగిస్తాడు ఈ విధంగా గణేషుని చేతులతో మళ్ళీ స్వర్ణయుగం ప్రారంభం కానుంది అది ఫ్రెండ్స్ విన్నర్గా ఈ కలియుగ గణేషునిపై మీ అభిప్రాయాన్ని జై గణేష్ అని కామెంట్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి